హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. నిన్నట్లానే నేను ఈ రోజు కూడా వచ్చి బాల్కనీలోకి వచ్చి చూశానన్నమాట, అసలు ఏంటి ఏమైనా వెహికల్స్ తిరుగుతున్నాయా లేదా అని. బట్ నేను వచ్చి చూసేసరికి ఎప్పట్లాగే ఫుల్ వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయండి. చాలా పొల్యూషన్ మొదలైపోయింది, మళ్ళీ సౌండ్ మొదలైపోయింది. ఎందుకు తిరుగుతున్నారో నాకు అర్థం కాలేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయాను నేను మార్నింగే. తల్లి ఏం చేస్తున్నారు? ఒక్కరే ఆడుకుంటున్నారా? ఓ తల్లి, ఓన్ చూస్తున్నావమ్మా, సైలెంట్గా ఉన్నావు. ఓ మా ఇన్ని ఓ మా ఇందే చిన్న అడికే ఓ మైందంట. సో అలా నేత్ర ఆడుతూ ఉండగా నేను ఇక్కడ కుకింగ్ చేస్తానమాట. ఈరోజు నాకు ఏదైనా కుక్ చేయాలనిపించింది, సో లంచ్ నేనే ప్రిపేర్ చేశాను. మామూలు బెండి కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ కుక్ చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ రెసిపీస్ కూడా షేర్ చేయమని అడుగుతున్నారు. సో ఇప్పుడైతే నార్మల్ రెగ్యులర్ ఫుడ్ అంటే నార్మల్ కర్రీస్ అవే కుక్ చేసుకుంటున్నామండి, స్పెషల్గా ఏం కుక్ చేయట్లేదు. బట్ ఇన్ కేస్ నేను ఏదన్నా స్పెషల్ కుక్ చేస్తే డెఫినెట్గా మీ అందరితో నేను షేర్. సో నేను మా నాన్నమ్మ అదే మాట్లాడుకుంటున్నాము, ఏంటి అందరూ ఇలా తిరుగుతున్నారు, అసలు ఆల్రెడీ మనకి చాలా కేసెస్ వచ్చాయి అని చెప్పి చెప్తున్నారు కదా, చాలా క్రిటికల్గా ఉంది, సీరియస్గా ఉంది, బయట తిరగొద్దు అని చెప్తున్నా కూడా ఎందుకు తిరుగుతున్నారు ఏంటి అని చెప్పి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. లేచినవా చిన్నమ్మా, లేచినవా, లాల పోచుకున్నావా ఇంకా చిన్ని తల్లి? అండ్ నేను ఈరోజు నేత్రాకి 4 మంత్స్ ఫోటోషూట్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం నేను బోర్డ్ పైన నేత్రా ఇస్ 4 మంత్స్ ఓల్డ్ అని రాస్తున్నానమాట. సో నేను పింట్రెస్ట్లో ఐడియాస్ చూస్తానండి, దాంట్లో నాకు ఏది నచ్చుతుందో అది పిక్ చేసుకొని ఈ బోర్డ్ పైన నేను రాస్తానన్నమాట. అండ్ ఈ బోర్డ్ నేను ఎక్కడ తీసుకున్నాను అని చెప్పి చాలామంది అడిగారు. సో ఇది నేను కెనడాలో టాయ్స్ ఆర్ అస్లో తీసుకున్నానండి. ఒకవేళ మీరు టాయ్స్ కెనడాలో ఉంటే మీరు టాయ్స్ ఆర్ అస్ వెబ్సైట్ కానీ అక్కడ స్టోర్ని కానీ విజిట్ చేస్తే మీకు ఈ బోర్డ్ కనిపిస్తుంది, నేమ్ బోర్డ్. అండ్ ఇది ఇక్కడ ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు, బట్ ఒకసారి అమెజాన్లో చూస్తే మీకు దొరుకుతుండొచ్చు. సో ఫోటోషూట్కి నేను ఇదే డ్రెస్ వేస్తున్నానమాట. ఈ పట్లంగా నేను నేత్ర పుట్టక ముందు మా మమ్మీ వాళ్ళతో కుట్టించాను, వాళ్ళని తీసుకుని రమ్మని చెప్పానమాట. సో ఈ డ్రెస్ తీసుకొని వచ్చారు, నేను అప్పుడు వేశాను కానీ అప్పుడు చాలా లూజ్ ఉండే. ఈరోజు పడుతుందో పట్టదో కానీ ట్రై చేద్దామని అనుకున్నాను. సో దీని మెటీరియల్ అదంతా తీసుకున్నాను, దీని డిజైనింగ్ అంతా మా మమ్మీకి చెప్పాను. సో తన దగ్గర ఉండి కుట్టించారనమాట, మా లోకల్ ఒక బొటీక్ ఉంటే అక్కడ కుట్టించారు. సో ఇప్పుడు చూడాలి ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ పైనది లంగాది మాత్రం వచ్చింది. బ్లౌజ్ కొంచెం టైట్ ఉండే, చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఇంకొక 7 డేస్ ఉందండి నేత్రాకి 4 మంత్స్ కంప్లీట్ అవ్వడానికి. సో ఫస్ట్కి తనకి 4 మంత్స్ కంప్లీట్ అవుతాయి. అండ్ నేను ఇక్కడ బ్లౌజ్ వేస్తున్నాను, ఎంత చక్కగా వేపించుకుందో, చాలాసేపు ఉంచుకుంది. ఆల్మోస్ట్ నేను ఫొటోస్ అన్నీ తీసే వరకు హ్యాపీగా ఉంచుకుంది అన్నమాట. ఆ తర్వాత తనకి నిద్ర వచ్చేసి కొంచెం క్రాంకీ అయింది. బ్లౌజ్ కొద్దిగా టైట్ ఉంది, ఒక స్టిచ్ ఓపెన్ చేస్తే తనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేను ఈస్టర్ వస్తుంది కదా, సో ఈస్టర్ రోజు వేద్దాము అని అనుకుంటున్నాను. చూడండి ఎంత ముద్దుగా ఉందో, అసలు ఫస్ట్ పట్లంగా అన్నమాట నేత్రాకిది. క్లాత్ వచ్చి బెనారస్ అండి కింద, అండ్ పైన క్లాత్ వచ్చి బ్లౌజ్ క్లాత్ వచ్చి పట్టు, లెహంగా వచ్చి బెనారస్ అనమాట. దానిపైన వర్క్ చేయించాను, అండ్ ఇలా రఫల్స్ పెప్లం టాప్ లాగా కుట్టించాను అనమాట నేను. సో అయిపోయింది, నేను ఫొటోస్ తీసేసాను. అండ్ ఇప్పుడు కొద్దిగా ఇంకా తనకి నిద్ర వచ్చి క్రాంకీ అయిపోతుంది అనమాట. అండ్ ఈలోపు మా డాడీ వచ్చి దాన్ని ప్యాంపర్ చేస్తా ఉన్నాడు. దాని ప్యాంపరింగ్ అంతా మా డాడీ దగ్గరే, ఫుల్ ప్యాంపర్ చేస్తాడు అసలు.
హే గాయస్, సో మీ క్వారంటైన్ టైం ఎలా జరుగుతుంది అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు నేను లిటిల్ డిసప్పాయింటెడ్ అండి. నిన్న అందరూ పార్టిసిపేట్ చేశారు మంచిగా, ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉన్నారు. బట్ ఈరోజు నిన్న నైటే మనకి న్యూస్ వచ్చింది, లైక్ ఈ కర్ఫ్యూ అనేది 31st వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో అందరూ కూడా దీన్ని ఒబే చేయాలి అని చెప్పి నిన్నే మన సీఎం చెప్తూ ఉన్నారు. బట్ ఈరోజు నేను మార్నింగ్ లేసి చూసేసరికి అందరూ నార్మల్ రొటీన్కి వచ్చేసినట్టు అనిపిస్తుంది. లైక్ ఫుల్గా ట్రాఫిక్ ఉంది రోడ్స్ పైన, ఎవరి వాళ్ళు ఎవరి దారిలో వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. వెహికల్ సౌండ్ పొల్యూషన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో నాకు లిటిల్ డిసప్పాయింటెడ్ ఉంది, వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు మన కోసం. మనం చేసేది ఏంటి, మన సైడ్ నుంచి జస్ట్ మనం ఇంట్లో ఉండి మన హెల్త్ని మనం కేర్ తీసుకోవడం, అది కూడా మనం చేయలేకపోతున్నాము. ఐ డోంట్ నో ఎందుకు అర్థం చేసుకోకుండా తిరుగుతున్నారో నాకు తెలియట్లేదు. బట్ ప్లీజ్ అండి, ప్లీజ్ డూ సపోర్ట్ గవర్నమెంట్ని, సపోర్ట్ చేయండి, వాళ్ళు చెప్పిన మాట వినండి, వాళ్ళు మన కోసమే కష్టపడుతున్నారు. సో మన సైడ్ నుంచి మనం కూడా కొంచెం చేయాలి కదా. సో మనం ఇంట్లో ఉండి మన హెల్త్ని జాగ్రత్తగా తీసుకుంటే చాలు వాళ్ళకి, అంతకన్నా మనం చేయాల్సింది ఏం లేదు. సో ప్లీజ్ అండి, ప్లీజ్ స్టే హోమ్, బీ సేఫ్ అండ్ యా, నేను అదే చెప్దామనుకున్నాను. అండ్ ఓకే, ఇప్పుడైతే నేత్ర డ్రెస్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుంటాను. సో నేను ఓన్లీ తన పార్టీ వేర్ డ్రెస్సెస్ మాత్రమే చూపిస్తున్నాను, మీతో రెగ్యులర్ కలెక్షన్ అదంతా నేనేం షేర్ చేయట్లేదు. సో నేను ఏదైతే నా దగ్గర నేత్రకి నేను మంత్ బర్త్డేస్ కానీ ఆర్ ఏదైనా చిన్న పార్టీస్కి నేను వేసిన అవుట్ఫిట్స్, తను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా తన దగ్గర ఉన్నవి నేను చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ సో తన ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇదండి, నేను సైడ్లో పిక్చర్ కూడా పెడతాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అవుట్ఫిట్, నాకు చాలా చాలా ఇష్టమైన అవుట్ఫిట్. సో నేత్రాకి ఇది ఫస్ట్ పార్టీ వేర్ అవుట్ఫిట్ అండ్ ఫస్ట్ ఫ్రాక్ అని చెప్పొచ్చు. మేము వేసింది ఇది, మేము క్రిస్మస్ రోజు వేసాము. అండ్ ఇది నేను కెనడాలోనే తీసుకున్నాను అనమాట, ఒస్కానా బ్రాండ్లో తీసుకున్నాను. సో ఒస్కానా స్టోర్స్, ఒకవేళ మీరు కెనడా నుంచి అయితే మీకు తెలుసు ఇవి ప్రతి మాల్లో ఈ ఒస్కానా నేమ్తో స్టోర్స్ ఉంటాయి. సో అక్కడ కిడ్స్ వేర్ కలెక్షన్ కానీ పెద్దవాళ్ళకి కానీ బాగుంటాయి. సో ఒకవేళ మీరు కెనడాలో ఉండి పిల్లల కోసం అవుట్ఫిట్స్ వెతుకుతుంటే మీరు ఒకసారి ఆ స్టోర్ని విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. అండ్ చూడండి ఎంత ప్రిటీగా ఉందో. సో ఇప్పుడైతే ఇది నేత్రాకి పట్టదు, బట్ నేను ఇది లైఫ్ లాంగ్, అంటే కుదిరినన్ని రోజులు నేను ఈ ఫ్రాక్ దాచిపెట్టుకుంటాను. బికాజ్ నా చిన్నప్పుడు ఫ్రాక్స్ కూడా మా మమ్మీ అలా స్టోర్ చేసి పెట్టింది, ఇప్పుడు చూసుకుంటుంటే ఎంత బాగుందో. నేత్ర కొంచెం 1 ఇయర్ వచ్చాక నేను ఆ ఫ్రాక్ కూడా వేస్తాను నేత్రాకి. అండ్ ఇలాగే నేను ఈ ఫ్రాక్ని కూడా అలాగే దాచిపెడతాను. ఇక్కడ దీనికి హెయిర్ బ్యాండ్ కూడా వచ్చిందనమాట, ఇట్స్ అ క్యూట్ ఫ్రాక్. సో నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్ వచ్చి ఇదండి, ఇది కూడా ఎంత ప్రిట్టిగా ఉందో చూడండి అసలు మీరు. దీనిపైన నెట్ డీటెయిలింగ్ వచ్చి మంచి స్టార్స్ ఉన్నాయి. అండ్ పైన క్లాత్ కూడా చాలా సాఫ్ట్ క్లాత్, ఇది కూడా నేను కెనడాలోనే తీసుకున్నాను ఫ్రమ్ చిల్డ్రన్స్ ప్లేస్ అనమాట. ఇక్కడ నేను పిక్చర్ నేను సెట్ చేస్తాను చూడండి, నేను నేత్ర సెకండ్ మంత్ బర్త్డేకి ఈ ఫ్రాక్ ఫోటోషూట్కి వేసాను. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చాక, కెనడాకి వచ్చాక కూడా 1-2 times వేశాను. ఇది కూడా ఇప్పుడు పట్టదు నేత్రాకి. సో ఇది కూడా నాకు చాలా క్యూట్ అనిపించింది. సో ఇది కూడా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి ఇదండి, ఇది చూడండి ఎంత ప్రిటీగా ఉందో. దీనిపైన ఎంత మంచి డీటెయిలింగ్ ఉంది కదా, లైక్ రోజ్ ఫ్లవర్స్ లాగా. ఇది మంచి పీచ్ కలర్ ఫ్రాక్. అండ్ దీని కింద ఎన్ని ఫ్రిల్స్ ఉన్నాయి, ఇది నేను ఇంతవరకు వేయలేదు. ఇది 3-6 months ఫ్రాక్ అనమాట. సో ఇది కూడా కెనడాలోనే తీసుకున్నాను ఫ్రమ్ చిల్డ్రన్స్ ప్లేస్ అనమాట. అండ్ చాలా కంఫర్టబుల్, అంటే పట్టుకుంటే క్లాత్ కూడా కుచ్చుకునే క్లాత్ కాదు, పిల్లలకి ఇరిటేషన్ లేకుండా చాలా బాగుంటుంది. సో ఇది వేసినప్పుడు నేను డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ప్రజెంట్ పిక్చర్ లేదు, బట్ ష్యూర్లీ ఈ మధ్య టైంలో ఎప్పుడైనా వేస్తాను. సో వేసినప్పుడు నేను మీకు పిక్చర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. అండ్ ఆఫ్ కోర్స్ బ్లాక్ చేసినప్పుడు మీరు వీడియోలో చూడొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చి, సో ఇది నెక్స్ట్ ఫ్రాక్ అండి, ఇదెంత ప్రిటీగా ఉందో చూడండి. నేను ఈ డ్రెస్ ఈ డ్రెస్ వేసి నేను పిక్చర్ తీశాను. సో నేను పిక్చర్ పక్కన ఇన్సర్ట్ చేస్తాను, మీరు చూడండి. మొత్తం నెట్ వచ్చింది అండ్ పైన
రోజ్ డీటెయిలింగ్స్ వచ్చి అండ్ ఇక్కడ కూడా ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇది కూడా 3 మంత్స్ ఫ్రాక్. ఇది నేను ఇండియాకి రాగానే నేత్ర కజిన్ బర్త్డేకి వేసాను అనమాట. సో చాలా ప్రిటీ ఫ్రాక్ ఇది. ఇది కూడా నేను ఒస్కానా బ్రాండ్లోనే తీసుకున్నాను. దిస్ ఇస్ అరౌండ్ $30 అండి. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చి ఇది యాక్చువల్లీ పార్టీ వేర్ అని నేను ఏం చెప్పలేను కానీ, బట్ స్టిల్ మనము చిన్న చిన్న ఒకేషన్స్కి వేయొచ్చు. ఇది చూడండి, నెట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. సో కాటన్ సమ్మర్కి వేయొచ్చు, ఇది చాలా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు స్ప్రింగ్స్ ఆర్ సమ్మర్కి. ఇది కూడా చిన్న ఫ్రాకే, నాట్ ఫుల్ లెంత్, ఇన్ నీ లెంత్ ఫ్రాక్. అండ్ ఎంత క్యూట్గా ఉంది, దీనికి సైడ్కి క్యాప్ స్లీవ్స్ వచ్చాయన్నమాట. సో ఇది ఈ స్లీవ్స్తో పిల్లలు చాలా ముద్దుగా కనిపిస్తారు. నేను ఇది రీసెంట్గానే వేశాను, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ నేను పిక్ తీసానో లేదో, ఒకవేళ ఉంటే నేను ఇన్సర్ట్ చేస్తాను. అండ్ ఇది కూడా నేను కెనడాలోనే తీసుకున్నానండి. దిస్ ఇస్ ఫ్రమ్ చిల్డ్రన్స్ ప్లేస్ అగైన్. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చి చాలా మంది అడిగారు, నేత్ర ఫంక్షన్ వ్లాగ్ నేను పెట్టినప్పుడు అక్కడ నేత్రకి వేసిన ఫ్రాక్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అని చాలా మంది అడిగారు. సో ఇదే అండి ఫ్రాక్. సో దిస్ ఇస్ ద ఫ్రాక్. నేను ఈ ఫ్రాక్ వచ్చి ఇండియాలో ప్యాంతలూన్స్లో తీసుకున్నానండి. దిస్ ఇస్ అరౌండ్ 1200 రూపీస్. దీని పైన కూడా, అంటే ఇది క్లాత్ సాటన్ క్లాత్ అనమాట, పైనుంచి ఇది సాటన్ ఫినిష్లో ఉంది, బట్ లోపల మాత్రం కంప్లీట్లీ కాటన్ లైనింగ్ ఉంది. అండ్ ఇదంతా నెట్, మంచిగా ఫ్లవర్ డీటెయిలింగ్స్ అవన్నీ వచ్చాయి. సో నాకు టైం లేకపోవడంతో నేను ఎక్కువ వెతకలేదు. నేను ప్యాంతలూన్స్లోకి వెళ్ళినప్పుడు నాకు అక్కడే ఒక డ్రెస్ నచ్చేసి నేను తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ లైక్ వెరీ ప్రిటీ ఫ్రాక్ అని చెప్పొచ్చు. నాకు చాలా నచ్చింది ఫ్రాక్. అదే రోజు మేము వైట్ ఫ్రాక్ కూడా వేసాం కదా, ఫస్ట్ వైట్ ఫ్రాక్ వేసాము నేత్ర ఫంక్షన్కి. సో ఇదే అండి వైట్ ఫ్రాక్. అసలు ఇదెంత బాగుందో, దీని మెటీరియల్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందన్నమాట. కెమెరా ఫుల్ లైటింగ్లో ఉంది కదా, యా ఇప్పుడు మీరు చూడొచ్చు. సో చూడండి ఎంత బాగుందో. ఇది లాంగ్ గౌన్, లైక్ నేత్ర వేసుకున్నాక కూడా ఇంకా కిందికి ఎక్స్ట్రా ఉందన్నమాట, చాలా కిందికి ఇలా హ్యాంగ్ అవుతూ. బేసిక్గా పిల్లలు నిల్చున్నప్పుడు ఈ ఫ్రాక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది 3 మంత్స్ ఫ్రాకే అండి, బట్ దీని లెంత్ అనేది చాలా పొడుగ్గా ఉంది. యూజువలీ బాప్టిజంకి అండ్ ఫస్ట్ హోలీ కమ్యూనియన్ అప్పుడు ఇలాంటి వైట్ ఫ్రాక్స్ చాలా బాగుంటాయి. సో ఈ ఫ్రాక్ కార్తిక్ వాళ్ళ చిన్నక్క తీసుకుంది యుఎస్లో. సో తను తీసుకొని మాకు పంపించారనమాట. సో ఇది ఎక్కడ ఏంటి అనేది నాకు ఐడియా లేదు, బట్ స్టిల్ ఇది తన ఫ్రాక్ కలెక్షన్లో ఉంది. సో యా. అండ్ నెక్స్ట్ వచ్చి రీసెంట్గా నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది, నేను బ్లాగ్ కూడా చేశాను. సో తను వచ్చినప్పుడు తను ఫ్రాక్ తీసుకొని వచ్చిందని చెప్పాను కదా మీకు. సో దిస్ ఇస్ ద ఫ్రాక్, రెడ్ ఫ్రాక్. ఎంత క్యూట్గా ఉంది కదా. నేను మొన్ననే నేత్రకు వేశాను, బట్ ఇది కొంచెం హ్యాండ్స్ దగ్గర లూజ్ ఉందన్నమాట. మేబీ నేను కొద్దిగా ఆల్టరేట్ అయినా లేకపోతే ఇంకొక 1 మంత్ వెయిట్ చేసైనా వేద్దామని చూస్తున్నాను. చాలా ప్రిటీగా ఉంది. అండ్ నాకు మెయిన్గా ఇలాంటి ఫ్రాక్స్లో పిల్లలకి నచ్చేది ఏంటి అంటే ఇదండి, వాళ్ళకి మంచిగా వేసి డైపర్తో లాక్ చేసేయచ్చు. సో అండర్వేర్ వేయాల్సిన అవసరం ఉండదు, చాలా కంఫర్టబుల్గా బాగుంటుంది ఇలా ఉంటే. సో నేను బేసిక్గా డ్రెస్సెస్ చూసినప్పుడు ఇది బాగా వెతుకుతున్నాను, బట్ నాకు ఇంకా ఇక్కడ ఏమీ దొరకలేదన్నమాట. సో ఇది నాకు బెస్ట్ పార్ట్ అనిపిస్తుంది పిల్లల ఫ్రాక్స్లో. సో యా. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ నాకు చాలా చాలా ఇష్టమైన ఫ్రాక్ ఇది. సో దీన్ని ఇది చూడండి అసలు ఎంత బాగుందో. నేత్రకి ఇది వేసినాక చాలా చాలా లుక్ వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది ఫ్రాక్లో. అండ్ ఇది కూడా అగైన్ చిల్డ్రన్స్ ప్లేసే అండి. ఇది నేను నేత్ర 100 డేస్ కి వేశానమాట, నేత్రకు 100 డేస్ అప్పుడు. నేను పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను, మీరు చూడండి. దిస్ ఇస్ ద మోస్ట్ ప్రిటియెస్ట్ ఫ్రాక్. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా. అండ్ లాస్ట్ ఫ్రాక్ సో ఇది నేత్ర ఫంక్షన్ రోజు కార్తిక్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఈ ఫ్రాక్ గిఫ్ట్ చేశారు. అంటే వాళ్ళకి కుట్టించి తీసుకొచ్చారనమాట, ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా కుట్టించారు. ఈ ఫ్రాక్లో కూడా బాగుంది నేత్ర. ఆ రోజు వేశాను కానీ ఇంకా మళ్ళీ వేయలేదు. సో మేబీ వేస్తాను సండే రోజు చర్చ్కి అలా వేస్తానన్నమాట. సో ఇలా బ్యాక్ ఓపెన్ ఉంది అండ్ చాలా ప్రిట్టిగా ఉంది ఈ ఫ్రాక్ కూడా. నాకు బేసిక్గా బ్లాక్తో ఏ కలర్ కాంబినేషన్ అని నాకు చాలా నచ్చుతుంది. సో యా, నేను వేసినప్పుడు పిక్చర్ తీస్తాను అండ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు బ్లాగ్ చేసినప్పుడు మీరు చూస్తారు.
సో నేను ఇంకొక పట్టు లంగా కూడా కుట్టించాను, మీరు వ్లాగ్ లో ఆల్రెడీ చూసుంటారు కదా, ఇఫ్ నాట్ నేను పిక్చర్ ఇన్సర్ట్ చేస్తాను, మీరు చూడండి. సో అది నేను నేత్ర పుట్టక ముందు కుట్టించిన ఫ్రాక్ లంగా అనమాట. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు కొంచెం టైట్ అయింది, లూజ్ చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. నాకు నా కూతురికి పర్సనల్ గా కస్టమైజ్ చేసుకొని నేను నా అంతటా నేను డిజైన్ చేసుకొని కుట్టడం చాలా ఇష్టం అన్నమాట. సో అలా నేను ఇంకా ఫ్రాక్స్ ప్లాన్ చేస్తున్నాను ఇంకా కుట్టిద్దామని. నా దగ్గర కొన్ని మెటీరియల్స్ ఉన్నాయి, తీసుకొని పెట్టుకున్నాను. సో అవి నేను కుట్టించేటప్పుడు నేను ఒక స్పెషల్ బ్లాగ్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఆ బ్లాగ్ చూడడం ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. సో నాకు ఎక్కువ లైక్స్ అండ్ ఎక్కువ కమెంట్స్ వస్తే నేను డెఫినెట్గా ఆ బ్లాగ్ చేస్తాను. అండ్ ఆ బ్లాగ్ వల్ల మీరు కూడా మీ పిల్లలకి కుట్టించుకోవచ్చు, ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. సో సొంతగా కస్టమైజ్ చేసుకొని మనం మనకు కానీ మన పిల్లలకి కానీ వేస్తే ఆ దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షనే చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది కదా. సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్గా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇవే అండి నేత్ర పార్టీ వేర్ ఫ్రాక్స్. నేను ఇంకా ఎక్కువ కలెక్షన్ మళ్ళీ ఇంకా ఫ్రాక్స్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయి, అన్ని ఫ్రాక్స్లో మీకే ఫ్రాక్ నచ్చిందని అనేది కూడా మీరు నాతో షేర్ చేసుకోండి. సో యా, హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుంటాను. బాయ్ బాయ్.